హాయ్ హలో ఫ్రెండ్స్ మీ నేమ్ ఇస్ రవి మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చెన్నై మార్కెట్లో ఉల్లి ధర అలాగే కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళేప్పుడు చూద్దాం అంతకంటే ముందు ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ వీడియోలోకి వస్తే ఏదో వచ్చేసి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినవి చెన్నై మార్కెట్ రేట్లండి అంటే ట్రేడర్స్ సో అందిస్తున్నారు మనకి మొత్తం వచ్చేసి ఎనభై బండ్లు వరకు వచ్చాయి పాత సరుకు వచ్చేసి నలభై బండ్లు కొత్త సరుకు వచ్చేసి నలభై బంలు వచ్చాయని చెప్తున్నారు పాత సరుకు వచ్చేసి మీడియం క్వాలిటీలు రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల రెండు వందలు యాభై కేజీల రేట్లు అండి ముక్కలు సైజు వచ్చేసి రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల మూడు వందల వరకు వెళ్ళాయని చెప్తున్నారు ఫుల్ పెద్ద సైజులు వచ్చేసి రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల నాలుగు వందల వరకు ఎక్స్ట్రా సూపర్ క్వాలిటీలు రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల వందల వరకు ఏపీ ఏపీ నుంచి పోయింది కర్నూలు మాలు వెయ్యి నుంచి పదిహేడు వందల వరకు యాభై కేజీల రేట్లు వెళ్ళాయని చెప్తున్నారండి అలాగే మన కరల్ మార్కెట్ రేట్లో చూసుకున్నట్లయితే తది వచ్చేసి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంబంధించినవి అలాగే వేరుశనగ పుల విత్తనాలు అమదం వాము మొక్కజొన్నలు కందులు శనగలు ఉల్లిగడ్డలు ఎండిమిర్చి కొరలు మెనులు సోయాబీన్స్ విడుదలైతే మనకు వచ్చేసే ఉల్లిగడ్డలు అయితే లాస్ట్లో చెప్పుకుందామండి వేరుశనగ వచ్చేసి పదహారు వందల తొంభై కింటాల్ వచ్చే రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలు తక్కువ వెళ్తే ఏడు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఎక్కువగా వెళ్ళింది విత్తనాలు వచ్చేసి నాలుగు కింటాల్ వచ్చాయి రెండు వేల ఐదు వందల పంతొమ్మిది రూపాయలు తక్కువ కానీ ఎక్కువ కానీ వెళ్ళింది ఆమోదం వచ్చి రెండు వందల అరవై కింటాల్ వచ్చే ఐదు వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు తక్కువ వెళ్తే ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు రేట్ ఎక్కువ వెళ్ళింది వాము ముఖొనలు ఎటువంటి సరికి వచ్చేది కందులు వచ్చేసి రెండు కింటలు వచ్చాయి రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు తక్కువ వెళ్తే తొమ్మిది వేల నాలుగు వందల తొమ్మిది రూపాయలు రేటు ఎక్కువ వెళ్ళింది శనిగాలు ఎటువంటి సరికి వచ్చలేదు ఎండు మిర్చి ఎటువంటి సరకు వచ్చలేదు కుర్రలు వచ్చేసి నలభై ఐదు కింటాలు వచ్చే పద్నాలుగు వందల యాభై రూపాయలు తక్కువ వెళ్తే మూడు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయలు రేటు ఎక్కువగా వెళ్ళింది మినుములు సోయాబీన్స్ ఎటువంటి సరకు వచ్చలేదు ఇప్పుడు ప్రధానంగా ఉల్లిగడ చూసుకున్నట్లయితే మూడు వేల ఎనిమిది ఐదు కంటాలు వచ్చాయి ఏడు వందల పంతొమ్మిది రూపాయలు తక్కువ వెళ్తే రెండు వేల మూడు వందల యాభై రూపాయలు మధ్యస్థంగా వెళ్తే మూడు వేల ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయల రేటు ఎక్కువ అయితే వెళ్ళిందండి సరికైతే పెరిగింది రేటు మాత్రం ఎటువంటి చేయించలేదు నిన్న ఈరోజు ఒకటే రేటే వెళ్ళింది ఒక రూపాయ కూడా అటు ఇటు ఏం లేదు ఖచ్చితంగా కన్ఫామ్ రేటు పెరిగింది రేటు తగ్గే పోషన్ అయితే కనపడడం లేదండి పెరిగే పోషనే ఉంది కాకపోతే వినాయక చవితి పండుగ అవి ఉంది వస్తుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవి ఉండడం వల్ల కొంచెం రుణాలు ఏమన్నా డల్ అయితే డల్ కావచ్చు అంతేగాని ఎటువంటి ఇబ్బందులు లేవు అదే కాక వర్షం నుంచి కూడా మెతకలు వస్తున్నాయి మెతకల నుంచి కూడా కొద్దిగా రూపాయ రూపాయలు తగ్గొచ్చు మీరు అయితే టెన్షన్ ఉండదండి రేటు తగ్గే అవకాశం అయితే నాకైతే కనిపించలేదు ఒకవేళ అటువంటి అవకాశం ఏమైనా ఉందంటే నాకు తెలిసిందంటే మాత్రం వీడియోలు అందిస్తాను ఖచ్చితంగా ప్రతిరోజు వీడియోలు చూడడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ ఫ్రెండ్స్